హాయ్ హోస్ వెల్కమ్ టు ది ఛానల్ ముందుగా అయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మిస్ అవుతారు ఇన్స్టాగ్రామ్ కానీ ఛానల్ పెట్టడం దాంట్లోకి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడతాను కొత్త ఛానల్కి డిస్క్రిప్షన్ ఉంది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఏం వీడియో పెడుతున్నా తెలియట్లేదు అందులో మీకు ఉపయోగపడేది ఉంటుంది ఓకేనా సో ఇక ఈ మొత్తానికి అయితే ఈ సమ్మర్కి మనకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఎలాగలా రీచ్ అవుతాం సో ఇక వచ్చేసరికి ఏంటంటే చాలామంది జేఎన్ యూకే త్రీ టూ బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు సో అయితే ఏంటంటే పేపర్ వాల్యూషన్ ఎలా ఉంది అని సో అయితే ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా నిన్న నైట్ జేఎన్ టూకే ఫోర్ వన్ బీటెక్ అవి పేపర్ వాల్యూషన్ ఎలా ఉందని పోలు పెట్టడం జరిగింది ఈజీ ఐ పాస్డ్ టఫ్ బట్ ఐ పాస్డ్ మీడియం ఐ ఫీల్డ్ అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాను అందుట్లో ఈజీ ఐ పాస్డ్ అని సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ మంది టఫ్ బట్ ఐ పాస్డ్ అండ్ నైన్ పర్సెంటేజ్ మందిరీ మీడియం అని టెన్ పర్సెంటేజ్ ఐ ఫీల్డ్ అని థర్టీన్ పర్సెంటేజ్ మంది మాత్రం పోల్ చేశారు మొత్తానికి చూసినట్టయితే పేపర్ వాల్యుయేషన్ డెడ్ ఈజీగా ఉంది ఈసారి చాలామంది మెసేజెస్ చేయడం కూడా జరిగింది అయితే అందుట్లో చాలామంది ఓ సజెషన్స్ కూడా ఇచ్చారు రానప్పుడు ఏమీ తోచినప్పుడు దానికి రిలేటెడ్గా రాస్తే పాస్ చేసేసారు పేపర్ వాల్యుయేషన్ అయితే చాలా ఈజీగా ఉందని చెప్పారు అయితే ఈ ప్రకారం చూసుకున్నట్టయితే త్రీ టు బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే రెండు ఒకేసారి జరిగినవి అయితే ఇక ఏంటంటే ఇక మరి టీ టూ బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఫిబ్రవరి ఫిఫ్త్ లోపు వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే ఫిబ్రవరి ఫిఫ్త్ అనేది ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత వచ్చింది మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ ట్వంటీ ఫిఫ్త్కి ఇది జరిగింది జేఎన్ కే ఫోర్ వన్ది అలాగే జేఎన్ హెచ్ వన్ టూ కూడా అలాగే జరిగింది బీ ఫార్మ్సీ కానీ బీటెక్ కానీ సో అదనమాట మరి ఒక అప్డేట్ తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు వెళ్ళిపోయే లోపు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యి మనం ఒక ఫంక్షన్ పార్టీ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మొత్తానికి అయితే మేము అని జరగాల ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్